శాఖమాచులకి ఇలా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంతమంది పెద్దలు కదిలి వచ్చారు అంటేనే దీని యొక్క ప్రాశస్త్యం కానీ దీని ఇంపార్టెన్స్ ఎంత అన్నది మనకు తెలిసి వస్తుంది. ఇలాంటివి జరగాలి, ఎందుకంటే ఈ మే డే అనేది కార్మికులు ఉద్యమించి ఎన్నో దశాబ్దాల క్రితం తెచ్చుకున్నటువంటి పండుగ ఇది. ప్రతి అప్పట్లో ఒక బాండెడ్ లేబర్గా ఉండేటువంటి పరిస్థితుల్లో మేము మనుషులమే, ఎంత శ్రమించడానికి మేము రెడీ అయినా సరే మాకు ఒక శక్తి సామర్థ్యాలు ఒక లిమిటేషన్లో ఉంటాయంటూ వారు అందరూ కలిపి తీసుకొని వచ్చినటువంటి ఒక ఉద్యమ సాధన ఈ రోజున ఈ మేడే అన్నది. ముఖ్యంగా 24 గంటలు ఉంటే ఈ 24 గంటల్ని 3 విభాగాలుగా చేసి 3 భాగాలుగా 8 8 8 గంటలు చేసి ఒక 8 గంటలు ఒళ్ళు హోనం చేసుకుని కష్టపడతాం, మరో 8 గంటలు కుటుంబంతో మాకు ఆడవిడుపు కావాలి, వినోదం కావాలి, ఆ తర్వాత 8 గంటలు మేము విశ్రమించాలి, మళ్ళీ మరుసటి రోజు శ్రమించడానికి అంటూ ఎంతో శాస్త్రీయంగా ఆలోచించి వాళ్ళు తీసుకున్న నిర్ణయమే మేడే. అలాంటి మేడే ఈ రోజున మనం జరుపుకుంటున్నాం. నేను ఆశ్చర్యపోయేది ఏంటంటే ఇది మొట్టమొదటిసారి జరుగుతుంది మన సినిమా పరిశ్రమలో. ఇంతవరకు ఎప్పుడు జరగకపోవడానికి కారణం ఏమిటి అంటే ఎవరి దారి వారిదే, ఎవరి పని వారిదేనని. అలా కాకుండా ఇప్పుడు అందరినీ సంఘటితం చేసి ఒక్కటి చేసి ఈ రోజున ఇది మనం జరుపుకోవాలి. మన కష్టం కానీ, మన ఐక్యత కానీ, మన అభివృద్ధి కానీ ప్రతి వాళ్ళకి తెలియాలి. ఏం జరుగుతున్నా, ఏ లోపాలు ఉన్నాయి, ఇంకా ఎలాంటి మనకు కావాలి అంటూ మనం అనుకోవాలి. ఆ రకంగా మన యొక్క ఒక కుటుంబంలాగా అందరూ కలిసి ఉండాలి అనే ఒక గట్టి ప్రయత్నంతో ఈ రోజున మేడే పండుగ జరుపుకోవాలనుకుంటున్నామని ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ గారు వారి బృందం అందరూ కలిసి నిర్ణయించుకుని నా దాకా తీసుకొచ్చినప్పుడు ఇన్నాళ్ళు జరగకపోవడం ఏంటి, జరగాలి, ఖచ్చితంగా చెయ్యండి, దీని వెనకాల ఎంత ఖర్చైనా ఏవైనా సరే ఎంత కొంత నా వంతు బాధ్యతకి నేను ఉంటాను, అలాగే నా ప్రెజెన్స్ ఉంటుంది ఉంటానని చెప్పేసి ఈ రోజు నేను అమెరికా వెళ్లాల్సింది కాదని ఆ రోజే నేను 2 డేస్ 3 డేస్ నేను పోస్ట్పోన్ చేసుకుని దీనికోసం ఉన్నాను. ఎందుకంటే అమెరికా ఎప్పుడైనా వెళ్ళొచ్చు, కానీ ఇలాంటి పండుగలకు ఒక భరోసా ఇచ్చేలాగా మీతో పాటు నేను ఒక కార్మికుడిని, మీతోనే ఉంటాను, మీ కార్మికుల సమస్యలకు ఎప్పుడు నేను ముందుంటాను అని చెప్తూ మాటలే కాదు, లిప్ సర్వీసే కాదు, చేయుతుల నుంచి ముందు ఉండేలాగా ఉండాలన్నది నా సిన్సియర్ నిజాయితీ. అంటే బయట కార్మికులకి మన సినిమా కార్మికులకి ఉన్న తేడా ఒకటి గమనించాలి. బయట ఉన్న కార్మికులకు ఒక నిర్దిష్టమైనటువంటి సమయం ఉంటుంది, ఒక నిర్దిష్టమైనటువంటి నిర్ణీత అట్మాస్ఫియర్ ఉంటుంది, అలాగే ఒక నిర్ణీతమైనటువంటి ఒక ఫ్యాక్టరీయో లేదా ఒక స్థలం ఉంటుంది, అలాగే క్లైమేట్ కూడా, వాతావరణం కూడా నిర్ణీత వాతావరణం ఉంటుంది. కానీ మన సినిమా కార్మికులకు అలాంటి నిర్ణీతమైనటువంటి సమయాలు కానివ్వండి, అట్మాస్ఫియర్ కానీ ఉండనే ఉండదు. వాళ్ళు ఈ రోజున ఎడారిలో ఎండలో పనిచేస్తారు, అలాగే మంచు కొండల్లో వాళ్ళు చలికి వణుకుతూ పనిచేస్తారు, అడవుల్లో ఉంటారు, రాత్రి పనిచేస్తారు, పగలు పనిచేస్తారు, ఇట్లా సమయాలు ఏమి లేదు. ఒకసారి కుటుంబాన్ని వదిలేసుకోవాలి, పండగలుండో, పబ్బాలుండో, ఆదివారాలుండో, ఆ రకంగా ఎంతైనా కష్టపడేవాళ్ళు ప్రపంచంలోనే సినీ కార్మికులు అని ఎంత ఘంటే పదకం చెప్పగలను. ఎందుకంటే దగ్గరుండి చూస్తున్నారు, నన్ను కూడా స్వర్గీయ గోపాలరావు గారు, రావు గోపాలరావు గారు ఒక మాట అంటున్నారు, అయ్యా అల్లుడు గారు మీరు కళాకారులు కాదండి, కళాకార్మికులు అంటుండేవారు. అలా ఒళ్ళు హోనం చేసుకుని ఫైట్లు, డాన్సులు, రాత్రులక పగలనక పండగలు, పబ్బాలు ఏవి కాకుండా చేస్తున్నటువంటి నన్ను చూసి ఆయన అన్న మాట, ఆయన ఇచ్చిన కితాబు, ఎస్ అది మనస్ఫూర్తిగా తీసుకుంటాను. నేను కార్మికులమే, ఇక్కడ కార్మికులు అంటే ఈ 24 క్రాఫ్ట్స్లో ఉన్నవాళ్ళు మాత్రమే కాదు, ఈ 24 క్రాఫ్ట్స్ ఎవరి కోసం అయితే పనిచేస్తున్నాయో అలాంటి డైరెక్టర్లు కానివ్వండి, మిగతా ఆర్ట్ నటీనటులు కానివ్వండి, అందరూ కూడా ఇక్కడ కార్మికులే. అంటే ఒక్కోసారి నేను నా స్వయంగా చూశాను, ఒక సినిమా షూటింగ్లో కారుని గాల్లో లేపుతారు, ఆ కారులో నూతన్ ప్రసాద్ గారు ఉంటారు, రాజేంద్ర ప్రసాద్ ఉంటారు, ఆ కారు వైర్లు తెగిపోయి కింద పడిపోయిన క్షణాన నడువంతా కలిసి నుజ్జు నుజ్జు అయిపోయి నడవలేని పరిస్థితిలో ఆయన పడిపోయారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీస్తున్నారు నూతన్ ప్రసాద్ గారు. కానీ ఎలాంటి పరిస్థితి అంటే సినిమాకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామంటే మేము ఆ రోజున ఆయన కనుక కుర్చీలో కూర్చుని క్లోజప్స్ ఇవ్వకపోతే సినిమా ఆగిపోతుంది, అలాంటి క్లిష్ట పరిస్థితిలో, అలా చేయలేని పరిస్థితిలో సినిమా కోసంగా, సినిమా నిర్మాత కోసంగా ప్రజలకి వినోదం అందివ్వాలని దాంట్లో ఆ రోజున ఆయన వచ్చి క్లోజప్స్ అందించిన విషయం నేను మర్చిపోలేను.